మేఘాల్లో డాన్సింగ్ నేను, మెరుపులతో రేసింగ్ నేను, వాటర్ పై వాకింగ్ నేను, చుక్కలతో చాటింగ్ నేను, రెయిన్బోలో స్విమ్మింగ్ నేను, ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను. అరే ఏమైందమ్మా నీకు? ఏ బ్రహ్మాండం చేశాను, ఏ జనక అంబరమే టచ్ చేశాను. జోడీ స్పెషల్. ఓయ్ జోడీ స్పెషల్ వచ్చేస్తున్నాడు యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్ ఎక్స్ప్రెస్ హరీ, సద్దాం హుసేన్, బల్వీర్ అండ్ సర్దార్ సంజయ్. ఏం చేస్తున్నారా లేకి పిల్లగాళ్ళగా ఒక పాలసీస కోసం? జ్ఞాని మీ ఆవిడతో వచ్చావరా? ఈరోజు అబ్బాయి గట్ట పేయించావా వైఫ్ తో? ఏంటి వేళ విశేషం ఏదన్నా? మూడో నెల జోక్స్ వార్ ఇవాళ బిట్వీన్ సంజన అండ్ బల్వీర్ సింగ్. నేను నా ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాను నా చెల్లెమ సంజనకి. బల్లు తు ఆజా, లేడీస్ ఫస్ట్ అని అంటారు కాబట్టి నా చెల్లెమ వచ్చింది ముందుగా. సంజన, ఐఎమ్ ప్యూర్ బాయ్, 24/7 క్యారెక్టర్. ఇంత దరిద్రం అంటే అది అందరికి తెలుసు, నువ్వు చెప్పుకుంటున్నావు చూడు. అయితే ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుంటారు, కూర్చొని ఏడుస్తుంటారు. బాబా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారా? మా పోరిని ఎప్పుడు కిస్ అడిగినా నెక్స్ట్ ఎక్కడ అంటుందిరా. మీ పోరి లేడీ కండక్టరా? అవునరా బాబా, అందుకే అట్లా చేయొద్దు, లేడీ కండక్టర్ లవ్ చేయొద్దు. ఇంకోటి ఏడుస్తుంటాడు, నా పరిస్థితి సేమ్ అయింది బాబా, ఏమైందిరా కిస్ అడిగితే ఇప్పుడు ఎలా ఉంది అడుగుతుంది. మీ లవర్ ఏమైనా డాక్టరా? అవును బాబా, అందుకే డాక్టర్ని కూడా లవ్ చేయొద్దురా. మా బాధ ఇలా ఉంటా, నువ్వేం బాబా ఎప్పుడు కిసులు వేసుకుని వస్తావు. అంటే నా లవర్ లేడీ టీచర్, ఒకసారి మిస్టేక్ చేస్తే ఐసార్లు చేయమని చెప్పు. ఇప్పుడు ఒకవేళ ఒక జోక్ మాకు అర్థం కాకపోతే 5 సార్లు చెప్తావా? అరే ఇన్నవా, నీ పిల్ల ఏం చెప్పిందో చూస్తున్నా, ఇంటికి వెనక చెప్తాదని. బల్లు ఆజా జోక్ బోలు. అయితే ఒక ఆస్ట్రేలియా అతను ఒక రాకెట్ తయారు చేశాడన, అది స్టార్ట్ కాదు, అందరిని పిలుస్తుంటాడు. అందరు వచ్చి ఆ జపాన్ లో నన్ను అందరిని పిలుస్తాడు, అందరూ దాన్ని డిస్కస్ వాటర్స్ మ్యాక్స్ ఎలా వచ్చింది ఎలా చూసామా అంటే ఒక దూరం కెళ్ళి అవుతుంటాడు. అమ్మాయి రాబాయ్ గుంపు కట్టి ఒకటి లొల్లి చేసి జోక్ అసలు కన్ఫర్మ్ నీకు ఏమనుకోను, ఎందుకు అవుతున్నావు సార్? ఏం లేదు సార్, ఓకే నీకు అంత దమ్ముంటే ఓపెన్ చేసి పోయి సార్. కాదు సార్ గర్వం చేయరా అంటే సార్, ఒక్కోసారి అందరు పక్క చేరుకురు సార్, చేస్తా సార్. సరే చేయరా అంటే సార్, అందరు కలిసి ఒకసారి పంపరా సార్ దీన్ని, పంపింది లేపండి సార్, లేపరా లేపు ఇప్పుడు ఆన్ చేయండి సార్, ఆన్ వెళ్ళిపోతా. ఓ మై గాడ్, నువ్వు ఇంతసేపు నవ్వావంటే నువ్వు ఎవరో మాకు తెలియదు, నాకు తెలిసి నువ్వు ఒక వరల్డ్ సైంటిస్ట్ ఉన్నాడు నాకు తెలుసు అంటే. ఏం కాదు సార్, మరి నువ్వు ఎవరు? నేను చితక మెకానిక్ చేస్తా సార్, ఎప్పుడైనా చితక స్టార్ట్ అయిపోతే లేపు పంపిస్తారా? కూడా లేదు సార్, అట్లా ఒక పోరాడు ఇంటికి వస్తాడు, అలా అమ్మ అరే సిగ్గులేదురా, ఇప్పుడే కదా నీ ఫెరెన్ లవ్లు పెట్టి అన్నం పెట్టి అన్ని పెట్టి స్కూల్ పంపిస్తే అప్పుడు వచ్చినావు, అయినా స్కూల్ టైం ఇంటికి ఎందుకు వచ్చినావు అంటే స్కూల్లో క్వశ్చన్ అడిగిరమ్మా, అది ఆన్సర్ చెప్పిన ఎవ్వరు చెప్పలేదు, నేను ఒక్కరిని చెప్పిన, అందుకే నన్ను ఇంటికి పంపించారు. అబ్బో అబ్బో అబ్బో, నా కొడుకు ఎంత మంచోడో, ఎంత ఎత్తు ఎదిగిపోయిండో. ఏం అడిగిరు బేట ఆ క్వశ్చన్? అంటే ప్రిన్సిపల్ తాలా ఎవరు పాల్గొట్టారు అడిగారు, నేనని చెప్పిన పంపించేసిర్రు. పగిలిన కోటలరే
ఇప్పుడు చూడు మా బలవీరుడు చెప్తాడు, బలవీరు చెప్పురా. ఒకరోజు రీసెంట్ గా మా అక్క శ్రీముఖి హాస్పిటల్ లో జాయిన్ అయింది. తనకు సీరియస్ ఉంది, ఎవరికి తెలియదు. సీరియస్ ఉంటే మా బావ అయింది అనమాట. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతుంది. డాక్టర్ గారు శ్రీముఖికి ఎలా ఉంది, బాగుందంటే ఒక్క నిమిషం నేను లోపలికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పి డాక్టర్ వేసి బయటకు వచ్చింది. సీరియస్ గా లోపలికి వెళ్ళిపోయాను. ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయేసరికి మా బావ బయట వెయిట్ చేస్తుండే. ఏమైందా రవి గారు మిమ్మల్ని డాక్టర్ గారు పిలిచినారు అని చెప్పి కాంపౌండర్ అన్నాడు. లోపల పోయింది మా బా. ఏమైంది మా శ్రీముఖికి, ఏమైంది డాక్టర్ గారు, ఎట్లా బతికించండి. సారీ రవి గారు, మేము చాలా మా సాయశక్తిలో ప్రయత్నించాం కానీ తనని బతికించలేకపోయాము, సారీ అండి. ఎలా అండి మీరు ఇలాంటి చచ్చిపోతాండి. ఏం బాధపడండి, మీరు ఏం బాధపడండి, ఇంకా చనిపోదండి, ఇంకా 7 డేస్ బతుకుంటుందండి. పోతే పోనండి, దాన్ని ఇన్ని రోజులు భరించిన ఇంకా 7 రోజులు భరించలేనా. నేను ఆడవాళ్ళని ముట్టుకోను సారి. యా లాస్ట్ జోక్ ఆఫ్ ద డే బై సంజన. అయితే స్టూడెంట్ ఉంటుంది అన్నమాట క్లాస్ రూమ్ లో. అయితే టీచర్ లేపు అడుగుతుంది, అరే ఎల్లో టీషర్ట్ నువ్వు లేవరా? ఆ ఎస్ మేడం. అరే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవర్రా? అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే, అరే చెప్పరా ఇడియట్. ఉండండి మేడం, నాకు మా నాన్న పేరు తెలియదు, ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరు ఏం తెలుసు? ఆయన సిగ్గులేదురా కాలేజ్కి వచ్చి వాట్సాప్లు ఇవి ఇవి కాదురా, స్టడీ మీద ఫోకస్ చెయ్యు. అవును, అయితే మీకు ఒకటి అడిగితే చెప్పండి మేడం, మీకు తెలుసా? తెలియదు. అయితే మీ ఆయన మీద ఫోకస్ పెట్టండి. అన్నా ఒక శ్మశాన వాటికల 3 పుర్రెలు ఉన్నాయి అన్నమాట. ఒక నక్క పోయి ఆ 3 పుర్రెలలో ఒకటే దాంట్లో పోయి తిన్నది. ఎందుకు తిన్నది? దాంట్లోనే ఫుడ్ ఉన్నది. అక్క పుర్రె అక్క పుర్రే. ఎవరన్నా చెప్పొచ్చానా? ఎవరన్నా చెప్పు. ఆ పుర్రె తినడం తిన్న తర్వాత దానికి కడుపు నిండిపోయింది కాబట్టి మిగతా 2 తినలేదు. అక్క ఈడ 1, 2, 3 ఉన్నాయి. ఈ 2 వదిలేసి 3 తిన్నది ఎందుకు అని అడుగుతున్నా నేను. కాదురా, నీకు జోక్ చెప్పమంటే పుర్రెల స్టోరీ ఎందుకు రా మాకు? ఇది కూడా జోకే, మళ్ళీ మీరు చెప్తే నేను జోక్ చెప్తా. ఒక కపాలం తిన్న తర్వాత అందులో మాంసం లేదే, ఏం లేదని తెలిసి ఓడిపోయారా? ఓడిపోయినాం అనా. ఒకటేమో పెళ్లి చేసుకున్న అంకుల్ గా ఉంది, ఒకటేమో ముసలు ఉంది. అది 2 తీసానా? 20 ఉన్నదేమో మేదోడు, అది తిని పోయింది. చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ది సీనియర్ సిటిజన్స్ ఎక్స్ప్రెస్ ఆరి అండ్ సదాం హుసేన్. లైఫ్ లో ఏం పోయినా సంపాదించవచ్చు కానీ ఏసిపోతే మళ్ళీ రాదు. సో ఒక 60 వచ్చేసరికి మనకి వెనక్కి వెళ్తే అరే ఆ రోజులు ఎలా ఉన్నాయి ఏంటి అని గుర్తు చేసుకుని ఉండరు. సో ఇద్దరు ముసలికి 60 ఆ థాట్ వచ్చి వాళ్ళు యూత్ లా ఫీల్ అయితే చేసే పనులు 60 ఎలా ఉంటాయి? ఇద్దరు ముసలి చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. నేను బ్రో తాగలేదు, మిల్క్ తాగా బ్రో. బ్రో టిఫిన్ చేసావా? నేను చేయలేదు, మా అమ్మ చేసింది బ్రో. బ్రో చాలా రోజుల తర్వాత కలిసి ఎక్కడికి వెళ్దామా? ఎడవదా మసాలని బోదాం, ఇంక మనకి అదే కదా. ఓకే బ్రో, లెట్స్ గో ఫర్ పబ్. దా పబ్కి వచ్చేసాం. ఏ మ్యాన్, దిస్ టిప్పే మ్యాన్, వాట్ ఇస్ దిస్ సాంగ్? ఏ న్యూ మ్యాన్ బ్రో, ఫస్ట్ పార్ట్ అండ్ బ్రో. వచ్చి రాగానే లైట్స్ డిస్కో ఒక బైరేస్తే ఉంటది బ్రో. ఏ బ్రో బ్రో, బట్ బ్రో ఈ ఏజ్ లో కూడా థమ్స్ అప్ ఏంటి బ్రో? బ్రో బ్రో నువ్వు అలా తాగలేవు, మన ఫ్రెండ్షిప్ ఏంటి బ్రో? నువ్వు ఇక నువ్వు నాకు నేను తాగించుకుందాం బ్రో. బ్రో మనం తాగేదానికన్నా తడుపుకునేది ఎక్కువ ఉంది బ్రో. మై ముక్కి బజ్జి బజ్జి అయ్యింది బ్రో. ఏంటి బ్రో చిల్ బ్రో? మమ్మీ మమ్మీ.
బ్రో బ్రో మొన్నటికి మొన్న నేను కూర్చుంటే ఒక అతను వచ్చి రవి యూత్ అన్నాడు, నాకు అది పెద్ద బూతులో ఆయన పడ్డాడు. రవి జస్ట్ 18 బ్రో. యా మనం 14. నన్ను కూడా ముసలి ముసలి అన్నాడు. కరెక్ట్ అన్నాడు కదా బ్రో. నువ్వు అప్పట్లో డాన్స్ మాస్టర్ గా చేసావంట? అందరికీ తెలుసు బ్రో, పట్టా చూసిన అందరు తెలిసిన పెద్ద డాన్సర్ నని. ఈ మధ్య కాలంలో నేను చాలా డాన్సులు చేసేవాడిని బ్రో. యా బ్రో, యు ఆర్ ఆల్సో సో టాలెంట్ నా మ్యూజిక్ డైరెక్టర్. అప్పట్లో చాలా పాటలు అయ్యి ఏ బాతులు వాయించి మ్యూజిక్ కాదు బ్రో, మామూలు బయట వాయించావా? బయట ఎక్కువ వాయించావా బ్రో? బయట వాయించావా? యా అప్పట్లో పాట రాశాను నేను బ్రో. కమ్ ఆన్ చిల్ బ్రో, ఇప్పుడు పాట పాడాలంటే యో యో మ్యాన్ యో కమ్ ఆన్ యో గో గో గో. నువ్వు పాట రాసావు కదా, యా నువ్వు పాట పాడు, నేను వాగిస్తాను బ్రో. ద బెస్ట్ బ్రో, నువ్వు మర్చిపోయినావు, నువ్వు వాయించటం అని కాదు డాన్స్ మాస్టర్. శ్రీముఖి శ్రీముఖి నువ్వు షిప్పలు గడుగు శ్రీముఖి. యాదమ్మగాడు యాద మర్చిపోతే ఏకిటీజి శ్రీముఖి, యాంకర్ రవికి ఏసైపోతే ఏకిటీజి శ్రీముఖి. కమ్ ఆన్ డుడు శ్రీముఖి, డుడు శ్రీముఖి, డుడు బ్రో 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 బ్రో, కమ్ ఆన్ కమ్ ఆన్. ఎందుకు బ్రో ఈ ఏజ్ లో మనకు అలాంటి పాటలు? ఏజ్ గురించి మాట్లాడితే గేజ్లు వేసి కొడతా పబ్బు చాలు బ్రో, బయటకు పోదాం బ్రో. పదా నీకు బైక్ ఉందా? పోదాం బ్రో. బ్రో వాట్ బ్రో, నీ హెడ్ ఎనక్కి తిరిగింది బ్రో. బ్రో హెడ్ తిరిగిపోయింది బ్రో, ఏం చెయ్యాలి బ్రో? ఐ వాంట్ సీ. బ్రో ఒక పంచే తలటి పక్క తిప్పే బ్రో. ఓకే అయిపోద్ది. యా బ్రో నువ్వు టీషర్ట్ తిప్పేసుకున్నావు బ్రో. ఓ బ్రో షిట్, అమ్మాయిలు మోజులో పడితే ఏం ఎలాగేసుకున్నా కూడా తెలియట్లేదు. పద బ్రో వెళ్ళిపోదాం ఈరోజు బైక్ మీద. పద బ్రో, వేర్ ఇస్ మై హ్యాండిల్? బ్రో నువ్వు తాగింది ఎంత చేసింది ఎంత బ్రో? ఇటు పక్క ఉంది బ్రో హ్యాండిల్, అటు పక్క ఎందుకు పెట్టావు బ్రో? యు నో ఐ యామ్ ద రేసర్ బ్రో. హెయిర్ డ్రెస్సర్? నాట్ హెయిర్ డ్రెస్సర్ బ్రో. 058 ఆ రేసర్ బ్రో, నువ్వు జీరో వేస్తాను చూడు బ్రో. బ్రో కాల్ ఉండిపోయింది బ్రో. రెండు వీళ్ళు పోవట్లేదు, నా మీద పెట్టు బండి తీయ బ్రో. ఓకే మన బైక్ యాక్సిడెంట్ అయింది, మనం రేపు పొద్దున జిమ్ ఎక్సర్సైజ్ చేసి మత్తు కండలు పెంచుతాం బ్రో. ఓకే బ్రో, దిస్ ఇస్ కాల్డ్ జిమ్ బ్రో. గమ్మ అంటారు దీన్ని, కనబడతలే వాడిని. అవి ఇప్పుడు లేపింగ్ యూ చూడు. ఓకే ఇప్పుడు నేను లేపుతాను చూడు బ్రో. ఈ ఏజ్ లో ఇలా లేపాలి బ్రో, దట్ ఈస్ ద యూత్ బ్రో. ఇది యూత్ చూసావు, ఆ డబ్బులు ఇలా తిప్పుతాను ఎగిరింది బ్రో, అది స్టామిన అంటే. ఇలా కంటెంట్ ఏంటంటే క్లాస్ వాళ్ళు మాస్ వాళ్ళు ఎట్లుంటారు చూసాం, వీళ్ళ ఇంట్లో రెస్పెక్ట్ ఎట్లుంటే చూసాం అన్న. ఇప్పుడు క్లాస్ ఇంట్లో రెస్పెక్ట్ ఎట్లుంటుంది, మాస్ ఇంట్లో రెస్పెక్ట్ ఎట్లుంటుంది? ఫస్ట్ వీళ్ళ ఇంటికి పోతాను నేను మాస్ అని విలువనికి. నా కొడుకు స్నానం చేస్తుండు. అరే డాడీ బాబు ఏం లేవు మళ్ళా రాపో. అంటే నేను జ్ఞాని దోస్తుని దోషు ఆమె ఎందుకట్లా అడుగుతున్నా అడుకున్నట్టు అంతే
సరే ఏం కావాలే ఇంత బూ ఉంటే పోతా చెప్పినా గ్యాన్ సార్ కావాలని స్నానం చేసిండాడు జరి చెప్పు ఉండు సరే ఈ బయట వద్దా లోపల కూర్చో జైలీలు ఏమైనా తాగుతావా బూస్ట్ తీసు ఆంటీ ఆంటీ ఆ క్రీమ్ బిస్కెట్ తీసుకురా ఉస్మానియా బిస్కెట్లు ఉన్నాయి తాగు పాపం అన్నా మీరు కూర్చోండి అది తాగు పాపం నువ్వు షో అడి ఈ పోరాడా అమ్మ నా కొడుకు ఇంతో ఇట్లా దోస్తాన్ చేస్తున్నాము సరే పాప కూర్చో అమ్మ వాడు వస్తాడు ఇప్పుడు నేను కొడుకున్నాను అరే ఏం చేస్తున్నావు మా ఇంట్లో లోపలికి వచ్చి కూర్చున్నావు అరే ఎమ్రా కానీ ఇంటికి వస్తే అట్లా చేస్తే ఎమ్రా చాయ్ ఏం నువ్వు నీడ తాగుతున్న పాత్రలో కినబడుతుంది నాకు సౌండ్ అయిపోయింది రే మరి ఎందుకు వచ్చినా చెప్పు ఫోన్ నంబర్ ఇచ్చిన కదా ఎవరిది నిన్న పోరిది అయితే ఇప్పుడు నెంబర్ కోసం ఇంటికి వచ్చినావా నువ్వు నంబర్ డౌట్ రాకుండా నువ్వు సాయంత్రం మా ఇంటికి రారా ఒక బుక్ ఇప్పుడు ఆ బుక్ గురించి వచ్చినావు అని చెప్పి మా అమ్మకి చెప్తా నేను వాటి ఇంట్లో రాసిన నెంబర్ పో కాదు ఏమన్నా నోట్స్ రాసినావు లేదా మళ్ళీ మా అమ్మ ఏం చదివినారని అని చూపిమంటది ఆ చదివినా అని చెప్పు నువ్వు చదివినా తీరమ్ము మా అమ్మ చదివితే ఇప్పుడు నేను అది ఇంటికి పోతాను మా సోళ్ళ ఇంటికి రాజు ఎవర్రా ఆంటీ నేను రాజు వాళ్ళ ఫ్రెండ్ నా ఆంటీ ఏం రా ఏం కావాలరా ఆంటీ రాజు ఫ్రెండ్ ఎక్కడ వచ్చిన ఏం పేరు నీ పేరు గణేష్ గణేష్ గారు ఆంటీ ఎందుకు వచ్చిన రాజు రాజు మీ అయ్య పేరు ఏం పేరు చెప్పు మీ అయ్య పేరు ఏం పేరు మా అయ్యనే అక్క చెల్లెలు ఉన్నారా నీకు లేరు అన్నదమ్ములు ఉన్నారా లేరు మరి ఒక్కడు ఎందుకున్నావు ఆంటీ వా ఫోన్ చేసి ఇంటికి రారా అన్నాడు ఆంటీ మా అయ్య నెంబర్ నీకేంటి ఆంటీ లేదు మీ అమ్మ మీ అయ్య నా కొడుకులు అనే తిరిగి తిరుమంట నా కొడుకుని జడగొని వచ్చినావు కదా ఆంటీ రాజుని విల్లు అన్నా నేను పిలుస్తా మీ అయ్య ఫోన్ కలిపి నేను మాట్లాడితే ఎందుకు వచ్చినావు నువ్వు ఇడికి తాయని పోతురా మీరందరూ ఆంటీ పొద్దున రాత్రి మొత్తం తాయేసి వచ్చి కక్కుకుండు మోత రొత్తం నేనే తీసిన ఇప్పుడు మళ్ళీ వచ్చి రాజు అంటే రాజు నా బుక్ తెచ్చుకున్నా అండి బుక్ లేదు దిక్కు లేదు ఆంటీ సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు అరే రాజుగా ఆడ వచ్చాను ఎవడమ్మా అదే గ్యాన్ అమ్మ ఆడ ఎందుకు వచ్చి అరే రాజు మీ అమ్మ ఇంత్రపై అట్ట దిగుతుంది కొర్రకు చెప్పు తీసుకుని కొడతాం మయ్య నెంబర్ ఎందుకు మీ అమ్మకు ఏం మాట్లాడుకుంటుంది అమ్మ మనకేం తెలుసు ఎందుకు వచ్చినావు ఇస్తాను కదా సాయంత్రం రమ్మన్నా అరే నాకు ఆకలి అయితే రా నడ మరి తినిపిస్తాను తినిపిస్తావు ఆ తినిపిస్తాను తీరా బండి తీరా మీ అమ్మ వచ్చి నాలుగు ఏడు రా బండి నువ్వు బండి మీద రాలే నువ్వు కార్లో వచ్చిన నడ మల అటు పక్క కూర్చో అరే గానీ మస్తు ఆకలి అరే స్టీరింగ్ ఒక్కటే ఉంటుంది రా ప్యారడైస్ సోదరు ప్యారడైస్ ఓకే గట్టి తిందా మాడవై అరే ఏమరా మొత్తం చల్లగా ఉంది ఏమరా లోపల ఏసీలు ఉంటాయి మళ్ళీ ఏమనుకుంటున్నావు కూర్చో చెప్తా అరే చెప్పు వచ్చింది చెప్పు ఏమేం కాలేదు ఓ తలకాయ కూర బోటి షోర్వా మటన్ చికెన్ గిలిం హలీం అవన్నీ తీసుకొని రా అట్లా రెండు థమ్స్అప్ గిట్ల తీసుకొని రా జల్దీ రా ఐదు నిమిషాలు మావాడ బిల్లు కడతాడు అన్ని తింటావు కదా మళ్ళా తినకపోతే పార్సల్ కట్టరా ఇల్లు తిన వచ్చిన తిన అరే మెల్ల తింటా ఇది ఉన్నది అంటే మన చూసారు రాచి గలీజ్గా పుణ్యం తింటున్నా అమారా ఏ పుణ్యం తింటున్నా అరబాబు ఇట్లా నెక్స్ట్ డే అన్న మళ్ళీ కాదు సార్ అది రాజు ఆకలి అవుతుందా నాకు మస్తు పైసలు పైసలు తేలేదు రాపి అందుకే నేను అడుగుతున్నా లేకపోతే నేనే తీసుకోపోతున్నా నాకే వేసింది ఇప్పుడు టెండర్ చెప్పడం మర్చిపోయి మా చుట్టాలు పెళ్ళి ఉంది రదా అరే పెళ్లి పిల్ల బాగుందిరా పెళ్లి పిల్ల బాగుంది కాబట్టి పెళ్లి చేసుకుంటుందిరా ఎవరు చెప్పకు మాకి ముందే ఆయనకి నాకు కొట్లట్టయింది సరేనా కొట్లట్ అయినాక వచ్చినాం మా అమ్మ నాన్నకు కాలేగా అందుకని వచ్చి పప్పు గిప్పు అన్నీ చక్కగా లేకపోతే మంచిగా ఉండదు ఏరా జిలేబీలు రెండు ఎక్కువ జిలేబీ ఐస్ క్రీమ్ తో పాటు దాంట్లో గులాబ్ జాములు గిట్లు వేసి ఇక్కడేమో ఆరాంసే తింటాడు రాగా మాలో తింటుంది అరే మెల్ల తినరా బాయ్ నువ్వు ఆగమాగం తింటున్నారు నేను మెల్లగానే తింటున్నా
ఇదిగో తినేసి రాని బయట నుంచుంటా సరేనా తినే జల్దిరా సరే ఇటు బయటకు పోతాడు ఆడ ఓనర్ వాళ్ళు ఉంటారు పెళ్లి వాళ్ళు తమ్ముడు తిండ్రా ఎవరు ఎవరి తరపు నుంచి వచ్చిన మా దోశ తీసుకొచ్చి ఏడు మీ దోశ ఏడు రాజు లోపలికి ఎవరు రానిచ్చిండు ఏడు మీ దోశ నువ్వు పెట్టాడు పెట్టి ఎక్కడికి వచ్చిన పిల్లల పేరు అనుకోసా ఈ దోశ ఆడి నుంచి ఏం చేస్తున్నారా తినా తిన్నా దెబ్బలు కూడా తిన్నా కొట్టిరా కొట్టినా కాదు కొట్టిరా నేను నా దోశ మీద చేసినాడు దా 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 బడ్డెక్కు పోదాం